హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు బీవన్ న్యూస్. ఈ ఏడాది ఏప్రిల్లోనే ఎండలు మండిపోతున్నాయి. ఈ వేడి దాటికి బీర్ సేల్స్ కూడా బాగా పెరిగాయి. ఎండాకాలంలో విస్కీ, వోడ్కా వంటి వాటికన్నా బీర్కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు మద్యం ప్రియులు. ధర కాస్త ఎక్కువైనా కూల్ కూల్గా ఉండే బీర్ తాగేందుకే ఇష్టపడుతూ ఉంటారు. మరి పన్నులు లేకుంటే బీర్ అసలు ధర ఎంతో తెలుసా? మందుబాబుల్లో చాలామంది బీర్ ప్రియులే ఉంటారు. వారికి విస్కీ, వోడ్కా, రమ్, జిన్ కన్నా చల్లని బీర్ తాగితేనే కిక్కుంటుంది. ఇక ఎండాకాలం వస్తే బాటిళ్లకు బాటిళ్లు లాగిస్తారు. అందుకే ప్రతి ఎండాకాలంలో బీర్ సేల్స్ భారీగా పెరుగుతుంటాయి. మద్యం ధరలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. గోవా, అరుణాచల్ ప్రదేశ్ వంటి రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణలో మద్యం ధరలు అధికంగా ఉంటాయి. ఇక తెలంగాణ కంటే ఏపీలో ఇంకా ఎక్కువ. మద్యం తయారీకి అన్ని చోట్ల ఒకే ఖర్చులే ఉన్నా పన్నుల్లో తేడా వల్లే ఒక రాష్ట్రంలో తక్కువ, మరో రాష్ట్రంలో ఎక్కువగా ఉంటాయి. లిక్కర్పై ప్రభుత్వాలు భారీగా పన్నులు వేస్తున్నాయి. వ్యాట్, ఎక్సైజ్ డ్యూటీ, స్పెషల్ డ్యూటీ, సెస్ పేర్లతో వసూలు చేస్తున్నాయి. మద్యం అమ్మకం ధరలో 70-80% ప్రభుత్వ ఖజానాకే వెళుతున్నాయి. మద్యం తయారీ ఖర్చుకు అమ్మే ధరకు చాలా తేడా ఉంటుంది. వాస్తవానికి మద్యం తయారీకి తక్కువ ఖర్చే అవుతుంది, కానీ పన్నుల వల్ల వాటి రేట్లు భారీగా పెరుగుతాయి. మరి ఒక లైట్ బీర్ తయారీకి ఎంత ఖర్చవుతుంది? ఫుల్ బాటిల్ మద్యానికి ఎంత డబ్బులు ఖర్చవుతాయి? ప్రభుత్వానికి పన్నుల రూపంలో ఎంత వెళతాయి? సాధారణంగా బీర్ కంపెనీలు 650 ml లైట్ బీరును 40 రూపాయలకి ఇస్తాయి. కానీ అది వినియోగదారుడి వద్దకు వచ్చేసరికి 150 రూపాయలకి అమ్ముతున్నారు. ఇందులో వైన్ షాప్ రిటైలర్ మార్జిన్ పోగా మిగతా 60% పైగా డబ్బులు పన్నుల రూపంలో రాష్ట్ర ఖజానాకు చేరుతున్నాయి. అంటే 150 రూపాయల్లో 90 రూపాయలు ప్రభుత్వానికే వెళతాయి. ఓ ప్రముఖ డిస్టిలరీ కంపెనీ విస్కీ ఫుల్ బాటిల్ను 150 రూపాయలకి ఇస్తుంది, కానీ దానిని ఏకంగా 800 రూపాయలకు MRP పై అమ్ముతున్నారు. ఇందులో వైన్ షాప్ రిటైలర్ మార్జిన్ 100 రూపాయలు ఉంటుంది. మిగతా 550 రూపాయలు పన్నుల రూపంలో ప్రభుత్వానికి వెళుతున్నాయి. ఇదన్నమాట అసలు సంగతి.